చిల్లర వీడియోలు పెట్టి అసలు మతిస్థిమితం లేని వారు ఆర్థికవేత్తలు. ఇది మన రామోజీరావు ఆడిస్తున్న నాటకాలు. పోలీసులు వస్తారనగానే రామోజీ ఎలా నాటకం మొదలు పెట్టారో, ఇప్పుడు జగన్ ను తిట్టడానికి పట్టుకొచ్చిన జీవిరావు అనే ఆర్థికవేత్త కూడా సూపర్ ఆర్టిస్ట్. ఆయన వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే కడుపు బ నవ్వొస్తుంది. ఈయన ఆర్థికవేత్తనట, జగన్ సర్కార్ కు ఆర్థిక పాఠాలు చెప్తాడట. జీవిరావు తాజా వీడియోలు చూసి నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అరే ఏంట్రా ఇది, వీడు ఆర్థికవేత్త ఏంటి రామోజీ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా సరే రామోజీరావును అభాస పాలు చేయాలి, అందుకే ఏం చేయడానికైనా రామోజీరావు వెనకాడడం లేదు. తాజాగా తన పత్రికలో ఇలాంటి ప్రభుత్వమే మళ్లీ వస్తే మహాప్రమాదం అంటూ ఎవరో ముక్కు మొహం తెలియని ఆర్థిక నిపుణుడు డాక్టర్ జీవిరావు పేరిట కథనం వండివార్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ప్రజల్లో ఆయనకు వస్తున్న ఆదరణను చూసి కుళ్ళు కొట్టిన యెలో మీడియా ఇలా ఫేడ్అవుట్ అయిపోయిన వారందరినీ ఆర్థికవేత్తలు అనే ట్యాగ్ లైన్ తగిలించి సీఎం వైఎస్ జగన్ మీద దుమ్ము పోయించడమే పనిగా పెట్టుకున్నారు. జీవిరావు పేరిట ఈనాడులో కథనం ప్రచురితమైంది. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఈ ఆర్థికవేత్త ఎవరు అని ఆరాధిస్తే అసలు విషయం తెలిసిందే. ఈనాడులో రాసిన జీవిరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇతడి తీరు పని విధానం ఏమాత్రం బాగోలేకపోవడం, చిల్లరగా ప్రవర్తించడం, పిచ్చోళ్ల చేష్టలు చేయడంతో 2 ఏళ్ల పాటు ఇతని సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత ఖాళీగా ఉండి టిక్ టాక్ వీడియోలు చేసుకున్నాడు. ఆ వీడియోలు తాజాగా బయటకొచ్చాయి. జీవిరావు ఆర్థికవేత్తగా పనికిరాడని, అతడి వెర్రి చేష్టలు చూసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 2 ఏళ్ల పాటు సభ్యత్వాన్ని రద్దు చేసింది. పోనీ బయటకొచ్చాకైనా బుద్ధి తెచ్చుకొని పెద్ద మనిషిలా ఉంటాడా అంటే అది లేదు. టిక్ టాక్ వీడియోలు చేస్తూ పొట్టి నిక్కర్ వేసుకొని పండు ముసలోడైనా కూడా పడుచు పోరుల్లా ఇలా గెంతులు వేస్తూ వీడియోలు చేస్తున్నాడు. ఇతగాన్ని తీసుకొచ్చి ప్రముఖ ఆర్థికవేత్తలా ఫోకస్ చేసి జగన్ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని, ప్రమాదంలో ఉందని రామోజీ తన పత్రికలో రాయించాడు. కనీసం రాయించే ముందు అతడెవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది కనీసం కూడా ఆలోచించరు. బ్రేక్ డాన్స్లు చేసుకునే వాడిని కూడా ఆర్థికవేత్తగా మలిచి ఈనాడు రచించిన ఈ కథనం ఇప్పుడు నవ్వుల పాలవుతోంది. జీవిరావు చేష్టలకు సోషల్ మీడియాలో తిట్టని వాడు లేడంటే అతిశయోక్తి కాదు.